హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఈజ్ రుజ్నా. సో ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెస్టారెంట్ ఏబిఎస్. సో ఏబిఎస్ అబ్సల్యూట్ బార్బిక్యూ అండి. సో ఇందులో ప్రైస్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఒకటి మండే నుంచి సాటర్డే వరకు ఒక ప్రైస్, అండ్ సండే డిఫరెంట్ ప్రైస్ అండి. దానికి దీనికి 150 వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక వుడెన్ ప్లాంక్ అనేది చూసినట్టయితే, ఈ వుడెన్ ప్లాంక్ని వాళ్ళు ఫస్ట్ రిమూవ్ చేస్తారు. సో ఇక్కడే మనకి కోల్ అనేది ఒక స్టౌని అరేంజ్ చేస్తారనమాట, అది కోల్తో ఉంటుంది. సో వుడెన్ ప్లాంక్ అనేది రిమూవ్ చేసిన తర్వాత అది ఈ విధంగా ఉంటుందండి. సో దీనిలో వాళ్ళు కోల్ అనేది అరేంజ్ చేస్తారు. ఈ కోల్ మీరు చూసినట్లయితే ఫుల్గా ఫైర్లోనే ఆల్రెడీ హీట్తో ఉంటుంది. సో వాళ్ళు ఈ విధంగా తెచ్చిన దానికి కబాబ్స్ అన్నిటినీ మనం ఈ కోల్ మీద పెట్టుకుంటామన్నమాట. సో ఇక్కడ మీరు ప్లేట్ చూస్తున్నట్టయితే ఇది బ్లాక్ కలర్లో ఉంది, అంటే నాన్ వెజ్. గ్రీన్ వాళ్ళకైతే వెజిటేరియన్ ఇస్తారండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కబాబ్స్ అనేది ఈ విధంగా తెచ్చిస్తారండి. సో ఇక్కడ త్రీ ఐటమ్స్ ఇస్తారు. ఒకటి వచ్చేసి ఫిష్, రెండు చికెన్ అండ్ ప్రాన్ ఇస్తారు. సో అలాగే ఫ్రూట్స్ కూడా గ్రిల్ చేసి ఇస్తారండి. పైనాపిల్ అండ్ వాటర్ మెలన్ అనేది కూడా గ్రిల్ చేసి ఇస్తారు. వెజిటేరియన్ వాళ్ళకైతే పన్నీర్, నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్, క్రిస్పీ కార్న్ ఈ విధంగా ఇస్తారు. సో ఇక్కడ ఆయిల్స్ అనేవి చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే కొంచెం మనకి వాటి మీద ఇంకా కొంచెం మీకు ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే మీరు కబాబ్స్ మీద ఇవి కొంచెం స్ప్రే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏబిఎస్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఇలాగా క్రోన్ ఇచ్చి సెలబ్రేట్ చేస్తారండి. వాళ్ళే మనకు ఒక కేక్ అన్నది రెడీ చేసి వాళ్ళకు స్పాన్సర్ ఇస్తారు. సో ఇక్కడ మాక్టైల్స్ అండ్ కాక్టైల్ విషయానికి వస్తే మండే టు సాటర్డే అనేది కాంప్లిమెంటరీ డ్రింక్ ఒకటి ఉంటుందండి. అది వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో మనం ఏ తీసుకున్నా అది ఫ్రీ. బట్ సాటర్డే మాత్రం ఎటువంటి కాంప్లిమెంటరీ డ్రింక్ అనేది ఏమీ ఇవ్వరు. అది మీరు మాత్రమే ఎక్స్ట్రాగా లంచ్కిలో అది ఇంక్లూడ్ కాదు, ఎక్స్ట్రాగా అది మీరు అమౌంట్ ఛార్జ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది మాక్టైల్స్కి వచ్చేసరికి. సో అలాగే మీకు చాట్స్ కానీ పాస్తాస్ కానీ ఏమైనా కావాలంటే ఇది కూడా సెపరేట్గా మీరు చేయించుకోవచ్చు అండి. ఇందులోని బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే జాలపినోస్, ఇంకా సమ్ బ్రకోలీ, అలాగే రాబిట్ పీసెస్, అలాగా కొన్ని కొన్ని ఫ్లేవర్స్ అయితే పీసెస్ అయితే ఇందులో నాన్ వెజ్ అండ్ వెజ్కి రెండు ఉన్నాయండి. సో ఇది మీరు కావాలనుకుంటే అది మీరు చేయించుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం మెను అన్నిటిలోని మష్రూమ్స్ అని, వెజిటేరియన్ వాళ్ళకి కావాల్సినవి వెజిటేరియన్ వాళ్ళకి ఉంది, నాన్ వెజిటేరియన్కి కావాల్సిన నాన్ వెజిటేరియన్ ఉంది. సో మీకు ఏవైతే కావాలో అది మీరు దగ్గర ఉండి మీకు ఎలా కావాలంటే అలాగా, ఏం ఇంగ్రీడియంట్స్ కావాలంటే అందులో మీరు యాడ్ చేసి వాళ్ళతో మీరు పాస్తా ఓడి ఏమన్నా మీరు చేయించుకోవచ్చు చాట్ లాగనమాట. సో అందులో యూజ్ చేసే ఐటమ్స్ అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో మెయిన్ కోర్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో వెజ్ ఒకళ్ళకి నాన్ వెజ్ ఒకళ్ళకి సూప్స్ కంపల్సరీ ఉంటుంది. సో ఒక్కొక్కటే సూప్స్ అనేవి ఇస్తారు. సో అలాగే మెయిన్ కోర్స్ రై కర్రీస్ అనేసరికి నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ, మటన్ కర్రీ ఉంటుంది. బిర్యానీ అనేది ఏదో ఒకటి ఉంటుంది. సో వెజిటేరియన్ వాళ్ళకైతే లైక్ పన్నీర్ అని, బ్రింజాల్, లేడీస్ ఫింగర్స్ ఈ విధంగా అన్నది వెజిటేరియన్ వాళ్ళకైతే ఉంటుందండి. సో అలాగే వెజిటేరియన్ వాళ్ళకైతే కొంచెం వెజ్ నూడిల్స్ అని, పప్పు, అన్నం, ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, సో అలాగా వెజిటేరియన్ వాళ్ళకి అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మండే టు సండే ఆల్మోస్ట్ మహా అయితే 2-3 ఐటమ్స్ అనేది చేంజ్ అవుతుంది, కానీ బట్ ఓవరాల్గా అయితే ఇదే ఉంటుంది. సో ఫైనల్గా దద్దోజనం ఉంటుంది. సో అది ఎమీ ఎమీ జ్యూసీగా ఉంటుంది. సో దద్దోజనం లాస్ట్ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద మెను అనమాట. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ పికిల్స్ ఇస్తారు, మ్యాంగో అండ్ గోంగూర, సమ్ ఇంకోటికి రోటి పచ్చడి అన్నది ఉంటుంది. సో ఇక్కడ డెజర్ట్స్ అనేవి చూస్తున్నారు కదా, ఈ డెజర్ట్స్ వచ్చేసరికి గులాబ్ జామ్, రెడ్ వెల్వెట్ కేక్ అండ్ ఎగ్లెస్ కేకులు 2 ఫ్లేవర్స్ ఇస్తారండి. అండ్ అలాగే పుడింగ్ అండ్ నెక్స్ట్ జాంగ్రీ అండ్ చాక్లెట్ కేక్ అండ్ అలాగే మూంగ్ దాల్తో కలిపిన స్వీట్ ఒకటి నిన్న స్పెషల్గా ఇచ్చారు. సో ఈ విధంగా డిజర్ట్స్ అన్నవి మొత్తం అన్నీ ఉంటుంది. ఇందులో ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే కొంచెం వెనీలా అండ్ బటర్ స్కాచ్ స్ట్రాబెర్రీ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇన్ కేస్ ఏమన్నా యాడ్ చేసుకొని మీరు అక్కడ చేయించుకోవచ్చు. సో ఫైనల్గా ఇదండి ఏబిఎస్ తాలూకా నా ఎక్స్పీరియన్స్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.